విశాఖ జిల్లా ముంచింగుపుట్టు మండలం సుజనకోటలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులతో ఉత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఉత్సవాల గురించి ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ ఎల్లప్పుడూ కూడా గంగమ్మ తల్లిని పూజ చేసేవాడినని, ప్రతి ఏటా జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారని, ఎంతో మహిమగల దేవత అని తెలిపారు. ఈ సంవత్సర కాలమంతా మండల మరియు సుజనకోట ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యాల కొరకు స్థానిక సర్పంచ్ తో చర్చించి మంచినీళ్లు, రోడ్డు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి అనేక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. గతంలో కూడా ఈ దేవతని నమ్ముకుని నేను పూజించేవాడిని. ఇప్పుడు కూడా ఎప్పుడు గంగమ్మ తల్లి అందరికీ, ప్రజలందరికీ చల్లగా చూస్తుంది. నిత్యము ఇక్కడ భక్తులు అత్యధికంగా రద్దీగా ఈ పండగకి వస్తుంటారు. చాలా సతిగల దేవుడు గంగమ్మ దేవుడు గారు. ఈ సంవత్సరము ప్రజలందరూ, ముంచింగుపుట్టు మండల ప్రజలందరూ, సుజనకోట ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి దేవుణ్ణి నేను ప్రార్థించడం. సార్, ఇక్కడ భక్తులకి కొన్ని సదుపాయాలు లేవు సార్, ప్రభుత్వం తరఫున మీరు ఏం సహాయం చేయాలి? తప్పకుండా. గ్రామ సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. సర్పంచ్తో మాట్లాడిన తర్వాత ఈ గ్రామానికి మనకు మంచినీళ్ళు, రోడ్డు సదుపాయము, డ్రైనేజ్ సిస్టమ్ కూడా తప్పకుండా నేను ఈ యొక్క కమ్యూనిటీ ఆరు కూడా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ దేవుని ఆశీర్వాదం తెలుసుకున్నాను. ఓకే సార్, ఓకే సార్.